ఆడించే ప్రయత్నం చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అతను మాట్లాడిన వీడియో ఆర్కే గారి ఇంటర్వ్యూలో ఒక మాట గుర్తొచ్చింది. ఎక్కడో ఉన్నాను నేను అట్టడుగునా, నన్ను లేపి నన్ను పెద్దవని చేసి నా మీద కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టి మరి పరిస్థితి తెచ్చుకున్నాడు కేసీఆర్ కేసీఆర్ గారు అని చెప్పి తను ముఖ్యమంత్రిగా ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పడం జరిగింది కాబోయే ముఖ్యమంత్రి గారు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. లేపి తన్నించుకోవటం అంత మంచి పద్ధతి కాదు. నా మీద కేసులు పెట్టిన, లోకేష్ గారి మీద కేసులు పెట్టిన, చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు బీభత్సమైన కేసులు పెట్టి ఇవన్నీ లేపి తన్నించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు. ఆ ఓటుకు నోటు కేసే లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదేమో. అలాంటి ఫేక్ కేసులు పెట్టినందువల్ల చెరపొక్కర చెడేవు అనే సామెత నిజమవుతూ ఉంటుంది. సామెతలు ఊరికే రావు. సో కాబట్టి ఇక నుంచైనా కొంచెం ఏదో కేసు పెట్టాలి, తోసేయాలి, బొక్కలు వేసేయాలి అనే తింగరాశాలు మానేసి స్థిత ప్రజ్ఞతతో మెలగవలసిందిగా ఎడుగూరి సంధించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. తెలుసుకుంటే మంచిది, తెలియకపోతే మరీ మంచిది. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం.